సంవత్సరం చాలా మాట్లాడడం వాళ్ళు గొప్ప పెద్దగా కానీ మమ్మల్ని చూస్తుంటే నీకు తెలియని సంతోషం అంటే నేను చిన్నప్పుడు క్రికెట్ చాలా బాగా ఆడేవాడిని. ఆ రోజు మా నాన్న టీవీ కట్టకుండా రోజు టీవీలో ఆడుండేవాడిని కావాలనుకున్న అవ్వగలిగేది ఒకే ఒకటి యాక్టివ్, అందుకే నేను యాక్టివ్ సెట్ చేసుకుంది. సో ఏదైనా తీసుకొచ్చాను. అండ్ మహేష్ బాబు గారు వాయిస్ సినిమాలో మహేష్ బాబు గారు ఎంతో పెట్టిన కోసం ఎగేసుకొని వెళ్ళిపోతున్నాం. మొత్తానికి పంటకని బాగా చూపేస్తున్నాం అన్నమాట. అబ్బో ఒకటే బాస్ భయానికి నేను తెలియని బ్లడ్ రానాది నరకట్టం నేను పడితే నరకం చేసి పెట్ట హాస్పిటల్ గోలు వేస్తారు బా. సీరియల్ తీసుకొచ్చాను. ఇదే మహేష్ బాబు గారు ఆన్ స్టేజ్ మాట్లాడుతూ పాపం పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కొడుకులు ఎంత సిగ్గుపడతారంటే అందరికీ నమస్కారం అండి. హే బాబాయ్ ఇంపాక్ట్లో ఇంట్రాక్ట్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏదో నేర్చుకోవాలి నేర్చుకోండి. క్లాస్లో చెప్తుంది నేర్చుకుంటాం, గ్రౌండ్లో పాఠాలు నేర్చుకుంటాం. సిగ్గేస్తున్నా థ్యాంక్ యూ ఉంటుంది. అండ్ ఇదే ప్రభాస్ మిర్చిలో వచ్చిన తర్వాత కొంచెం స్టైల్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ మార్చారు. సో ఆ వాయిస్ ఆరు వందల కొడుకులు ఇంటిని అప్పటి నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. ఆరుగురు ఏం తీసుకొచ్చి ఆ ధైర్యాన్ని పైపెడుతున్నారు. అదే ఆన్ స్టేజ్ మాట్లాడితే మహేష్ బాబు గారికి అంటే డబల్ సిగ్ అనమాట. సో అల్లు అర్జున్ వాయిస్ దేశం ఎదురు సినిమా అల్లు అర్జున్ ఏంట్రో చింగిడి తా దగ్గర అంటే చెప్పేస్తున్నారా బాబాయ్ రెండు యాపిల్ 10 రూపాయలు ఒక్క యాపిల్ 5 రూపాయలు అదిరిపోతాయి ఏదైనా ఉంటుంది. అండ్ ఇదే అల్లు అర్జున్ సమాసక్తి ముందుకు వచ్చేసరికి జూలై వచ్చేసరికి చాలా బయస్ అండ్ స్లోగా ఉంటుంది. జూలైలో ఆయన చెప్పండి లేదు వంటలు బ్రతకడానికి మధ్యలో తమ్ముడు పడికట్టారా బ్యాంకులు కమ్మలేశారు నేను పడితే తమ్ముడిగా పడితే ఎవడైనా పాతికెళ్ళిపోతాడు. ఆ సిగరెట్ ప్యాకెట్ మీద నేను తాకుతూ పోతారు అని రాసుంటే మనిషిని నన్ను కెలక్కుతూ పోతారు అని చెప్పకపోతే ఎలా బాస్ ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ నందమూరి బాలకృష్ణ గారు ఫైనల్గా సో నందమూరి బాలకృష్ణ గారికి 3 తీసుకోవచ్చు నేను 2 తీసుకోవచ్చు. సినిమాలో ఒక ఫోర్స్ తో వెళ్ళిపోతుంది డైలాగ్ సూపర్ జయబాబు. సో బాలకృష్ణ గారు లక్ష్మీ నరసింహ సినిమాలో డైలాగ్ ఆది స్వామి కుమార స్వామి నారాయణ స్వామి వెంకట స్వామి నరసింహస్వామి ఇలా పుట్టినవాడు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడే కానీ చచ్చేవాడు కాకూడదని మా నాన్న ముఖ్య మరీ పెట్టాడు రా లక్ష్మీ నరసింహ స్వామి అని స్వామికి పడుకొని రావాలంటే ధర్మండిగా ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇదే బాలకృష్ణ గారు ఆన్ స్టేజ్ మాట్లాడుతూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే నది వాళ్ళు అంటే గ్రౌండ్లో కలుస్తుంటారు ఆడవాళ్ళు సంక్రాంతికి నిధులు పెడుతూ కలుస్తుంటారు కానీ ఇద్దరు కలిసే చోటు ఒక్కటే కాలేజ్. అదే చాలా కాలేజీలకు వెళ్ళినా కూడా జగన్ ఉన్న పవర్ తనకున్న స్ట్రెంత్ తనకున్న ఎమోషన్ నో వన్ కెన్ రీప్లేస్. నిజంగా ఒక చరిత్ర ఒక చరిత్ర తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.